కామన్ మ్యాన్ వాయిస్ ని నందం. ఈరోజు మన యువకుల్లో ప్రజల్లో సామాన్యుల్లో అదేవిధంగా గొప్ప గొప్ప వాళ్ళు ఆరోగ్య సమస్యలు ఆహార అలవాట్ల వల్ల రకరకాల సమస్యలు కొత్త కొత్త సమస్యలు ఉద్భవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా కార్డియాక్ అరెస్ట్ అనేది గుండెపోటు లాంటి సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందులో మనం ఈ మధ్య కాలంలో అనేక మంది ప్రముఖులకు కూడా ఈ సమస్య వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం దీని మీద పూర్తి అవగాహన యువకులకి ప్రజలకి కల్పించాల్సిన బాధ్యత ఉంది. అందుకోసమే ఈరోజు ప్రధానంగా మనతో ఉన్నారు రత్నశేఖర్ గారు, ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్. సార్ రత్నశేఖర్ గారు, ఇప్పుడు మనకి దేశంలో కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా తీవ్రమైన సమస్యగా మనం ముందుకొచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో మీరేమి చెప్తారు యువకులకి ప్రజలకి? నమస్తే అండి. సీఎం నన్న వాయిస్ గా మీరు అద్భుతమైన అంటే హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ రకరకాలైన ప్రోగ్రామ్స్ ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ నేను కొన్ని విషయాలు సింపుల్ ఇట్స్ అ న్యాచురల్గా అంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక వ్యక్తి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కానీ షడర్ ఇల్నెస్లో కానీ అంటే ఇప్పుడు సాధారణంగా మనం తీసుకుందాం మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అంటే నిన్న జరిగిన మరణం గురించి మనం తీసుకుందాం. ఈ మరణం ఎలా జరిగింది? అనుకోకుండా అక్కడికి రావటం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత వెంటనే కొలాప్స్ అయ్యారు. కొలాప్స్ అయినప్పుడు అతనికి చుట్టూ సంబంధికులు లేరా? ఉన్నారు. కానీ గమనించిన తర్వాత ఇస్ అ ప్రాపర్ లిఫ్టింగ్ అండ్ ఆ సేమ్ టైం సిపిఆర్ మర్దన చేశారు అని మనం చెప్తున్నారు. దీనిని సరైన పద్ధతిలో చేసి ఉంటే బ్రతికి ఉండేవారేమో. గొప్ప వ్యక్తులను బ్రతికించడానికి చిన్న ఈ సిపిఆర్ టెక్నిక్ మీ ముందుకు తీసుకురావడానికి నందం గారి ద్వారా మీ ముందుకు వెరీ నార్మల్. ఇప్పుడు మీకు రెండు చేతులు ఉన్నాయా అండి? ఉన్నాయా రెండు చేతులు? రెండు చేతులతో ఒక మనిషిని కాపాడటానికి మన టెక్నిక్ను మనం ఉపయోగించుకుంటాం. ఆ టెక్నిక్ ఏంటో లేదండి, ప్రతి అందరికీ కూడా ఏబిసిడీలు వస్తాయి కదా. ఏ బి సి డి ఈ నాలుగు అక్షరాలు ఏవేవి? ఏ బి సి డి ఈ నాలుగు అక్షరాలు మీకు వస్తే ఒక మనిషిని మనం ప్రాణం కాపాడినట్లేదు. ఇట్స్ అ ప్రాక్టికల్ మనం ఇప్పుడు ఒక చేసి చూపిద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి మన ముందు పడిపోయి ఉన్నాడు, సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి కొలాప్స్ అయిపోయాడు. ఇప్పుడు నేనే ఉదాహరణగా మీకు ఉంటాను. సారు నాతో ప్రయోగం చేయబోతున్నారు కాబట్టి ప్రత్యక్షంగా చూడండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా కేవలం మూడు అక్షరాలు తెలిస్తే మనిషిని కాపాడగలమా? ఎస్, కాపాడగలమండి. ప్రతి యువకుడు కూడా ఈరోజు సామాజిక ప్రతిస్పందన, కొన్ని సామాజిక సంస్థలు వీటిపైన ఎంతో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాయండి. వాటికి అందరికి కూడా మనము కూడా తోడవుతే ఈ సిపిఆర్ అనే పదాన్ని మనం ప్రజాబాహుళ్యంలోకి బాగా తీసుకువెళ్ళడానికి అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో పాటు ఎన్జిఓస్ ద్వారా మనం తీసుకెళ్ళచ్చు. ఎలా ఏం చేయొచ్చు అంటే ఏంటండి, ముందుగా ఏదైతే డేంజర్ ఉందో ఇక్కడ నేను ఏం చెప్పానో ఒక కేబుల్ చూపించానండి. ఈ కేబుల్ ద్వారా ఒక మనిషి డేంజర్ను ఫస్ట్ మనం రిమూవ్ చేసేసాము. ఈ డేంజర్ను మనం ఎలా రిమూవ్ చేయాలి? ఇట్స్ విత్ అవైలబుల్ టు మెటీరియల్. ఎనీ అవైలబుల్ టు మెటీరియల్ విద్యుత్ వాహకము ఏదైతే లేదో అటువంటి దాన్ని, ఇది అవైలబిలిటీ నా దగ్గర విద్యుత్ వాహకం లేకుండా ఏదో ఒక మెటీరియల్ ఉంది, ఇస్ ద లాంగ్ మెటీరియల్ అనుకుందామండి. ఈ లాంగ్ మెటీరియల్ నేను ఏం చేశాను? ఇస్ ద రిమూవ్ చేశాను. రిమూవ్ చేసే ముందుగా నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను, రిమూవ్ చేశాను. ఇస్ ద డేంజర్ ఇస్ క్లియర్. ఒక ప్రథమ చికిత్స అంటే ఈ ప్రథమ చికిత్స ఎవరైనా చేయొచ్చు, ఏ పౌరుడైనా చేయొచ్చు, అయితే అవగాహన తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకునే టెక్నిక్ సిపిఆర్ టెక్నిక్ అని మనం చెప్తున్నాము. ఈ సిపిఆర్ను నేర్చుకోవాలి అంటే దానికి ఎటువంటి మెడికల్ డిగ్రీలు అవసరం లేదండి, ద బేసిక్ నాలెడ్జ్ ఉన్న ప్రతి పౌరుడు కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు మన ముందు మేనేజ్మెంట్ లేదు కాబట్టి ఇతని పైన మనం చేస్తున్నాం. మనం ఆపస్మారక స్థితిలో ఒక వ్యక్తి పడిపోయాం, సింపుల్గా అది ఏబిసి టెక్నిక్ను ఉపయోగించుకొని మనం చేయొచ్చు.
ఫస్ట్ ముందుగా ఏదైతే డేంజర్ ఉందో ఆ డేంజర్ ను రిమూవ్ చేస్తాం. అక్కడ డేంజర్ ఏంటి, ఒక వ్యక్తి పడిపోయినాడు, ఇతను ఎందుకు పడిపోయాడో తెలియదు. సంబడి ఇస్ రెస్పాండ్, రెస్పాండ్ ఇచ్చాం. రెస్పాండ్ ఎలా ఇవ్వాలి, నేను అర్చాను, రెండోది తట్టడం, టచ్ చేశాను, పిన్ చేశాను. ఇస్ అ రెస్పాండ్ అవ్వలేదు. రెస్పాండ్ అవ్వకపోతే మీ టీంని ఏదైతే మనం పిలిచామో ఇస్ ద సంబడి హెల్ప్. అయితే మనం ఇతను ఏం చేయాలి, ఏదైనా అన్య పదార్థం ఏదైనా నోట్లో ఉంటే హెట్టిన్ చిన్ లిప్ చేసాము. ఇలా చేయటం వల్ల శ్వాస డైరెక్ట్గా వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ శ్వాస మనకు ఎంత అనే అయితే బైపాస్ రోడ్లో మనం ఎంత వేగంగా వెళ్ళగలుగుతామో, ఇప్పుడు ఆపస్మారక స్థితిలో ఉన్న వారికి హెట్టిల్ చిన్ లిప్ చేయటం వల్ల అలా వెళ్ళటానికి అవకాశం ఉంది. అసలు ఈ శ్వాస లేని వ్యక్తికి శ్వాస కావాలి కదండి. ద ఎయిర్ వేస్ క్లియర్. నెక్స్ట్ ఏం చేయాలి, ద బ్రీతింగ్. అంటే ఉందా లేదా, నేను ఎలా చూశాను, నా కంటి ద్వారా పొట్ట భాగాన్ని చూశాను, నా చెవి ద్వారా సౌండ్స్ విన్నాను, లిజన్ అంటే చేశాను, సర్క్యులేషన్. ఇక్కడ ఏదైతే పల్స్ ఉందో ఈ కవాటం దగ్గర నుంచి, కెరటోయిడ్ పల్స్ అండి, ఈ పల్స్ను మనం చెక్ చేస్తాం. ఈ పల్స్ను చెక్ చేసిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే సిపిఆర్ చేయాలి. కుడి చేయి వాటం బార్ అయితే కుడి చేతితో, ఎడమ చేయి వాటం బార్ అయితే ఎడమ చేతితో రెండవ చేతిని జతపరుచుకొని ఎక్కడ చేయాలి, మన పక్కటెముకలకు ఒక హోల్ ఉంటుందండి, 13 జతల ఉన్న పక్కటెముకల్లో పైన రెండు జతల పైన చేయాలి. అంటే ఈ రెండు వేళ్ళు పైకి తీసుకొని ఎలా చేద్దాం, రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా 30 సార్లు మనం నొక్కడం చేయాలి. తర్వాత ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి ఏంటంటే అసలే ప్రాణం లేని వ్యక్తికి మనం కంప్రెషన్ చేసినా సరిపోతుంది. లేదా ఆంబు బ్యాగ్ ఉంది, లేదు అస్ అ ట్రైన్డ్ పర్సన్ ఎవరైనా మనం అందుబాటులో ఉంటే, మనకి ఏక్ దిన్ కా కర్చీఫ్ కన్ మనకి అందుబాటులో ఉంటే, అంటే మనం ఒక ఏం చేసాము, ఇతనికి శ్వాస ఇవ్వటం కోసం మౌత్ టు మౌత్ రెస్ట్, మౌత్ టు మౌత్ రెస్క్యూస్ ఎన్ని ఇవ్వాలి, 30 కంప్రెషన్స్ ఇవ్వాలి, 2 రెస్క్యూస్ ఇవ్వాలి. ఇలా ఇవ్వటం ద్వారా మన మనిషిని కాపాడటం. ఇది ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఒకటి హాస్పిటల్కు వెళ్ళేంత వరకు, లేదా అంబులెన్స్ వచ్చే వరకు. ఇతను రెస్పాండ్ అంటే ప్రతి నిమిషము 2 నిమిషాలకు ఇతను రెస్పాండ్ అవుతున్నాడా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇలా మన మరణాల రేటును తగ్గించడానికి అవకాశం ఉంది. ఇదే కానీ అటు ఈ మధ్య జరిగిన మరణాలు, గౌతమ్ రెడ్డి గారి మరణంలో కానీ, లేదు కన్నడ సినిమా యాక్టర్ రాజ్ కుమార్ మరణంలో కానీ, ఇలాంటి అంటే ఇలాంటి మరణాలు జరిగినప్పుడే ఈ సిపిఆర్ పైన మనకు తెలుసు. కానీ ప్రతి పౌరుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్న అందరికీ కూడా నేర్పించటం వల్ల మరణాలను తగ్గించవచ్చు. కొన్ని దేశాలలో 14 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి నేర్పిస్తున్నారు. మనం కూడా నేర్పిద్దాం, మన గ్రామంలో కూడా నేర్పిద్దాం. థ్యాంక్ యూ నందన్ గారు. అనేక విషయాల్ని మరొకటి కార్డియాటిక్ అరెస్ట్ అంటే గుండె పట్టుకు సంబంధించి వెంటనే స్పందించడం ద్వారా అనేక ప్రాణాలని కాపాడవచ్చు అని చెప్పి మన ఉదాహరణలతో పాటు ఒక ప్రక్రియ చేసి చూపించారు. కాబట్టి దీంతో పాటు మనం చేయాల్సిన పని కూడా ఆయన మొదటే చెప్పారు, లిఫ్టింగ్ సిస్టమ్. అంటే తీసుకుపోయేటప్పుడు, ఆసుపత్రికి తీసుకుపోయేటప్పుడు అపస్మారక పరిస్థితుల్లో పేషెంట్ పడిపోతాడు. అపస్మారక పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఇట్లయినా పడిపోతాడు, ఇట్లయినా పడిపోతాడు. అట్లా పడిపోయే సందర్భంలో మన కారులో కానీ, ఆటోలో కానీ, లేకపోతే ఇతర వాహనాల్లో పోయేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ సౌకర్యంగా ఉండే విధంగా వెళ్ళేటప్పుడు కూడా, ప్రయాణంలో కూడా ఈ సౌకర్యాన్ని చూసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అదే సందర్భంగా ఈ యొక్క అత్యవసర ఉపశమనాన్ని అపస్మారక స్థితిలో పడిపోయిన పేషెంట్కి అందించాల్సిన ప్రథమ చికిత్స గురించి రత్నశేఖర్ గారు మనకు తెలియజేశారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ కామన్ మ్యాన్ వాయిస్, మీ నందం.